సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గెటప్ సీడ్ గారు నమస్తే. హలో. చాలా మంది, దాదాపు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వటానికి సిద్ధమవుతున్నారు. కొంచెం అక్కడక్కడ ఇదవుతుంది. 150 దేశాలు ఈరోజు మనం చెప్తాం. సీని గారు నమస్తే. విశ్వంబర బ్యాక్గ్రౌండ్ వేసేసారు చూడండి ఆయన. అప్పుడే సీని గారు ఎలా ఉన్నారు? సీని గారు మ్యూట్ చేసినట్టున్నారు, ఒక్కసారి ఆడియో చెక్ చేసుకోరా ప్లీజ్. సార్ నమస్తే సార్. సీను ఎలా ఉన్నావు? సీను చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో అన్నయ్యకు చాలా చాలా దగ్గర అయిపోతున్నావు, చాలా ప్రశంసలు పొందుతున్నావు, గిఫ్ట్లు పొందుతున్నావు, చూస్తూ ఉన్నావు అంతా, అభిమానులు అంతా కదా. నిజంగా ఒక అభిమానిగా ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం సార్. అదృష్టవంతుడు. ఎవరినైతే చూసి వస్తామో వాళ్ళ దగ్గర తీసుకొని ఆదరించడం, ఎంకరేజ్ చేయడం ఆయన గొప్ప మనసుకే చెల్లించారు అంతేది. ఎస్, చాలా ప్రశంసలు కూడా అందుకున్నావు సీన్ ఈ మధ్య కదా. సార్ సార్ నిజంగా సార్. అంటే ఆయనకు ఒకసారి అప్పుడు వేరే జర్నీ ఉంది సార్, బయటకు వెళ్ళాల్సిన జర్నీ. ఆ టైంలో కూడా ఆయనకి ఆ టైం లేకపోయినా పిలిపించుకొని మరి నాకు ఒక భయ, అంటే ఒక ప్రిలీజ్ ఈవెంట్ వచ్చిన దానికంటే ఎక్కువ సార్. మనకు ఒక సమయానికి కేటాయించి ఒక వీడియో బయట చేయడం అనేది అది నిజంగా సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది లైవ్ గా ఆయన రావడం అది ఒక ఎత్తు అయితే సార్. అసలు ఒక వీడియో బయట ఏంటి సార్? అసలు చాలా మంది అరే అదృష్టం రా, నీ అదృష్టం ఏమో అదృష్టం రా అని చెప్పి చాలా మంది. ఎస్, ఆయన అందరినీ ప్రోత్సహించడమే అన్నయ్య మంచి లక్షణం కదా, ఆయన గుణమే అది. ఎస్ సార్, మనం వెన్నంటే ఉంటున్నారు ఎప్పుడు. ప్రతి ఒక్కరిని కూడా ముందుకు వెళ్ళండి రా, ముందుకు రండి, నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి అంటారు. సీను నీ నుంచి ఒక అన్నయ్య డైలాగ్ వినాలనుంది. సీను చాలా డైలాగులు వినాలనుంది. ఒక్కసారి ఇంద్ర కూడా మళ్ళా రేపు వెండి తెర మీద దుమ్ము లేపపోతోంది. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకొని వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తల తీసుకెళ్లేవాడిని. నిన్న ఒకసారి మళ్ళీ వేసాను సార్. సో అంత వేసావా? రాననుకున్నారా, రాలేను అనుకున్నారా? ఆ వైపులో వెళ్ళాలి థియేటర్ అని చెప్పి. థియేటర్ లోనే చూడాలి అబ్బా అదంతా. అంతమంది అభిమానులు అంతా కలిసి అసలు పండగ కదా మనకి రేపు. నిజంగా సార్, ఈ సందర్భం కూడా సార్ ఇన్ని దేశాలు 100 దాదాపుగా 100 నుంచి అందరూ జూమ్ లైవ్ మీటింగ్ ఇలా కలవడం అనేది నిజంగా అర్థమైన ఇది సార్. 12 పాటు సీను నాన్ స్టాప్ లైవ్. గ్రేట్ థింగ్ సార్. ఎస్, ఇదంతా అన్నయ్య స్ఫూర్తి, ఆయన ఇచ్చింది మనకి. ఆయన గురించి మాట్లాడుకున్నది, ఆయన చాలా మనకి చాలా చెప్పాడు, చాలా వర్క్ కూడా చెప్పున్నాడు. ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి, వాళ్ళకి సేవ చేయండి అంటున్నాడు కదా, అదే మనం చేయబోతుంది. నిజంగా ఆయన నుంచి నేర్చుకుంది అదే కదా మనం. 100% సార్, నో డౌట్. అసలు ప్రతి క్షణం ఆయనతో ఉన్న ప్రతి క్షణం ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం సార్. అదేంటో మీకు ఆయన నచ్చిన ఒక మంచి గుణం ఏంటి చెప్పండి శ్రీనివాస్? ఈ మధ్య మీరు చాలా దగ్గరగా ఉన్నారు సీను మీరు. అవును సార. అంటే నేను ఈ మధ్యన బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సార్, నెగిటివిటీ అనేది ఆయన దరిదాపులో రానివ్వరు సార్. ఎస్, అది మెయిన్. ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడినవారు సార్ ఆయన దగ్గర నెగిటివ్ ఉన్నా కూడా అసలు సహించరు ఆయన. ఎస్, ఆయన మెప్పు కోసం కొంతమంది వాళ్ళ గురించి చెప్తున్నారు, వద్దు నెగిటివిటీ వద్దు ప్లీజ్ ఆపేయండి. ఇంత గొప్ప గుణం సార్ ఆయన. అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళ చర్యలు ఎలా ఉన్నా, వాళ్ళ మాటలు ఎలా ఉన్నా, వాటిలన్నింటిని కూడా ఆయన ఎలా చూస్తుంటారంటే అది వాళ్ళ నైజం. మన నైజం ఏంటి? లవ్ ఇవ్వడం, వాళ్ళతో పాజిటివ్గా ఉండడం, మన చేతనే సాయం చేయడం, అంతే మన నైజం. ఇది వాళ్ళు ఏదో అనారోగ్యం మనం ఏదో అంటే అప్పుడు నా నైజం ఏమవ్వాలి అని అనుకునే గుణం సార్ ఆయన. శ్రీనివాస్ గారు వింటున్నారా సార్? సేమ్ మీరు చెప్పిన మాటలే. ఇక్కడ మరొక శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, గుర్తుపట్టారో లేదో, గెటప్ సీన్ గారు. ఆయన కూడా అదే మాట చెప్పారు, అన్నయ్య దగ్గర ఉన్న పాజిటివ్ అది, ఎవరిని కించిత మాట అనరు, ఎవరినైనా కామెంట్ చేస్తున్నా వద్దురా అంటాడు సున్నితంగా. ప్లస్ ఆయన తిట్టు వాళ్ళు వచ్చినా కూడా అక్కున చేర్చుకుంటాడు. అది ఏంటో మాకు అర్థం కదా, ఆ గుణం ఏంటి, ఆ మంచి దయాగుణం ఏంటి, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది సీను. నిజం కదా? నిజం సార్. ఎప్పుడు అది ఒక పెద్ద పుస్తకం సార్, గ్రంథం సార్ ఆయన. ఎస్, మీరు చెప్తున్నట్టు మీరు చాలా స్కిట్లలో చెప్తుంటారు, హలో బాబాయ్ అంట బ్యాచ్, చాలా మంది బ్యాచ్ వస్తుంటారు కదా ఆయన ఇంటర్వ్యూ చేయడం మళ్ళీ. అది కూడా సార్ నిజంగా, అంటే అనుకుంటారు అంత పెద్ద స్టార్ హీరో సార్, గెస్టార్, చిన్న ఆర్టిస్ట్ ని ఈ నేను ఇంటర్వ్యూ చేస్తే ఏం బాగుంటది అని చుట్టుపక్కల అనుకుంటున్నా సార్, సీను చేయనే బాగుంటుంది దా సీను చేసే అని చెప్పి. అసలు నిజంగా సార్, అసలు ఏంటి మహానుభావుడు అబ్బా, ఎంకరేజ్మెంట్.
అసలు ఊహించావా సీన్ ఎప్పుడైనా పక్కన చేస్తాను ఊహించావా? లేదు సార్, ఆయన సినిమాలు చూస్తే హ్యాపీగా ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి అలా చూస్తే చాలు. కానీ ఒకటి అనుకున్నాను సార్, ఎందుకో నాకు నాకు ఎప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సార్ నేను, ఆ సునీల్ అన్న ఆయనతో పాటు చేయాలి అనుకున్న కళ్ళగాని వచ్చిన వ్యక్తి ఆయన, ఆయన పక్కన చేయడం, నేను ఆయన చూసి కూడా నేను చేయొచ్చేమో అని అనుకుని ఆయన కాంబినేషన్ చూసినప్పుడు అనుకున్నాను సార్ చేయొచ్చా కుదురుతుందా అన్నప్పుడు అన్నయ్య అటు పాలిటిక్స్ సైడ్ వెళ్ళడం కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది సార్. ఇంకా ఏంటి ఏంటి అనుకున్నప్పుడు ఖైదీ 150తో రావడం, దాంట్లో చేయడం, అసలు ఆ రోజంతా ఆయనతో పాటు పక్కనే. అసలు ఎలా అనిపించింది ఆయనతో షూటింగ్ టైంలో ఎలా అనిపించింది? బయట వినేది వేరు, మనం మాట్లాడుకునేది వేరు. మొదటిసారి ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు ఏమనిపించింది సీన్ సార్? నాకు డే వన్ సార్ ఒక షివరింగ్, అసలు రకమైన ఇది సార్, నేను చాలా ఇదైపోతున్నా లోపల, బయట రావట్లేదు, ఎక్స్ప్రెషన్ రావట్లేదు, మాట రావట్లేదు. శ్రీనివాస్ గారు కూడా అదే పని అంట, చిరంజీవి గారిని చూడగానే వెళ్ళిపోతున్నారంట రూమ్ నుంచి, ఎందుకు ఆయన కూర్చోబెట్టారంట? ఎందుకంటే మన ముందు మన దేవుడు ప్రత్యక్షమైతే ప్రతి ఒక్కరికి అంతే కదా ఊహించిన సంఘటన. నాకు నాకు సేమ్ థింగ్ జరిగింది ఏంటంటే సార్, అన్నయ్య సినిమాలు చూసి అలా మాక్విల్లో విజయ థియేటర్లో గంగారత్నంలో చూసిన తర్వాత అక్కడి నుంచి సెంటర్ వరకు అలా నడుచుకుంటూ వచ్చాను సార్. అలాగే లొకేషన్ 150 లొకేషన్ లో కూడా సార్ ఆయనతో ఒక చిన్న అలా కాంబినేషన్ అవగానే పక్క వచ్చే లొకేషన్ అలా తిరిగేస్తుంది సార్. నిజమా కాదా? అప్పుడు వైపు సార్ మళ్ళీ నాకు థియేటర్ వైపు వచ్చింది సార్, మళ్ళీ స్క్రీన్ మీద చూసి పై ఒక దగ్గర అయితే ఆయన్ని ఒక సినిమాలో ఇలా ఇలా పట్టుకుని లాగాలి డాన్స్ ముందు ఇలా రెండు రెండు అన్నా ఎందుకు డాన్స్ అయినా అప్పుడు లాగట్లా వల్ల వల్ల పట్టుకోలేము లాగలేము ఆయన ఏమనుకుంటారేమో పర్లేదు మామూలు కాదు, నేను దీంట్లో క్యారెక్టర్ అంతే, నువ్వు అన్ని మర్చిపోతా చేయాలంటే ఇలా రాదు, సీను ప్లీజ్ రాటకి నమస్కారం రానా అని చెప్పి ఆయనే నన్ను అక్కడ ప్లేస్ లో నుంచి బట్టి ఇలా లాగాలి అని చెప్పి చెప్తే అప్పటికే ఏదో వచ్చింది కానీ సార్, మీరు చూసి దొరికేస్తుంది దానిలో నాకు మొహమాట అంతా కనిపిస్తుంది అట్లా. బుల్లి తేర కమల్ హాసన్ అని మీకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారని అప్పుడప్పుడు నాకు కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు నీ స్కిట్స్ చూస్తుంటాను సీను అంటుంటారు, అది ఎవరు చెప్పరు, అంత పెద్ద మెగాస్టార్ చెప్పని అవసరం లేదు కదా. అబ్బా అసలు అది మామూలు నాకు ఫస్ట్ నేను సార్ని కలిసింది సార్, అది 150 అయిపోయిన తర్వాత 150 సినిమా దాన్ని రిలీజ్ అయిపోయిన తర్వాత అన్నయ్య బర్త్డే, అక్కడ గేట్ బయట గోడ బయట ఉండి నేను అరుస్తున్నా మెగాస్టార్ మెగాస్టార్ అని. ఆయన జస్ట్ ఒక్కసారి ఫ్యాన్స్ కోసం అలా వచ్చారు, గోడ నుంచి అలా వచ్చి అందరికి ఇలా చాయ్ చెప్పారు, నన్ను అంత మందిలో గుర్తుపెట్టారు సార్, సారోళ్ళ మనుషులు అందరం పంపించి ఆ సీన్ ఉన్నారు సీన్ లోపల తీసాను లోపల తీసాను అని చెప్పి అంత మందిలో కూడా గుర్తుపెట్టి లోపల పిలిపించుకొని టీ కాఫీలు తాగుతారు స్వీట్లు స్వీట్లు అని తెప్పించి అసలు ఏంటి సార్ అది ఇంత మందిలో నన్ను గుర్తుపెట్టుకొని లోపల పిలిపించి ఆ 15 నిమిషాల టైం ఎంత ప్రీషియస్ టైం సార్ అప్పుడు బర్త్డే రోజు, అసలు అమేజింగ్ సార్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం, ఇప్పుడే సంప్రదించండి.